దాని నామ శుభ్రం చేస్తుంటే ఆ నామ ముంద యావదో ఒక మంత్రాలు తంత్రాలు పని చేసేలేదు. మీ పైన ఎట్లా మంత్రగాలనే కానీ తలకాయ పట్టుకొని మీ నామస్మరణ రోజు గంట చేస్తారంటే మీ దగ్గరే ఆ మంత్రమే రాదు, గ్యారంటీ రాదు. మీ నామస్మరణ చేసే ఏరియాలో మలినమైన ఆత్మ ఉంటే దయాలు భూత్ పిశాచాలు ఇట్లా అకస్మాత్ ముందు నుంచి ఉంటేనే ఆ జాగా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండే నామస్మరణ చేసే పాయ జాగా విడిచిపెట్టి ఎవరికైనా కనపడింది రాత్రికి ముంద ఊరు వాళ్ళంతా చూసిన వాళ్ళే. మరి అలాగా జాగా పవిత్రం అవుతుంది. దాని కొరకే మేము ఎప్పుడైనా కానీ చెప్తుంటాం, రోజు రోజు నామస్మరణ కూర్చోండి, ఒకే జాగాలో కూర్చోండి ఇంటిలో. జాగా చేంజ్ చేస్తూ ఉంటే టైం సమయం చేంజ్ చేస్తూ ఉంటే ధ్యానం జరగలేదు. ఒకే జాగాలో కూర్చుంటే ఉంటే ఆ జాగా పవిత్రం అయిపోతుంది, ఆ జాగా పవిత్ర అవుతుంది. మరి సమయం చేంజ్ చేస్తూ ఉంటే మన సూర్యుడు ఉంటుందా? ఇప్పుడు రోజు రోజు అదే టైంలో ధ్యానంలో కూర్చోండి, మనసు అంటుందా ఓ ఇది ధ్యానం టైం? మన సూర్యుడు ఉంటుంది. టైం చేంజ్ చేస్తూ ఉంటే ఇది ఊరికే ఉంటుంది, ఏదో తమాసా, ఏ ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ కార్యం ఉంది, ఈ కార్యం ఉంది, అట్లా పోవాలా ఇట్లా పోవాలా, అవన్నీ తెచ్చి తెచ్చి నేను కూర్చోబెట్టలేదు, లోపలేస్తా ఉంది. దాని కొరకే ఒకే జాగాలో ఏమంటే నిజమైన చెప్తే మీరు ఎక్కడ పండుకుంటారు అక్కడ ధ్యానం చేయకూడదు, అదు సయ్య నిద్రపోయే సయ్య. వేరే లేసి వేరే జాగాలో కూర్చోండి, దానిపైన కూర్చుంటే ఊరుకుంటుంది మనసు, చాలా సేపు అయింది కొంచెం పండుకో, ఏదో పండుకోలే జాగ్రత్త, లేకపోతే ఆలనడాలని వస్తూ ఉంది, తలకాయ బరువుగా ఉంది, కొంచెం పండుకో, పండు పెడుతుంది. దాని కొరకే ఆ జాగా విడిచిపెట్టండి, ధ్యానానికి ఒక జాగా చేసుకోండి, ఆ జాగాలో కూర్చోండి. దాని కొరకే సమయం ఒకటే ఉండాల, ఆ స్థానం ఒకటే ఉండాల. అట్లా మనం ధ్యానం రోజు రోజు చేస్తే ధ్యానం జరుగుతుంది. దాని కొరకే కొన్ని విధానాలు పాటించాలి మనం.